కార్యక్రమానికి వచ్చేసి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులకి, శ్రీ పంచాయతీరాజ్ కార్పొరేషన్ PR మెంబర్ సెక్రటరీ, సాలిడ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఈ సమావేశానికి వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకి, పంచాయతీరాజ్ అధికారులకి, రూరల్ వాటర్ సప్లై అధికారులందరికీ, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ PR శ్రీ శశిభూషణ్ గారికి, మెంబర్ సెక్రటరీ శ్రీ కన్నబాబు గారికి, అధికారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు. ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, పెద్దలకి నా హృదయపూర్వక నమస్కారాలు, ఆహ్వానం పలుకుతా ఉన్నాను. ఈ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ గత మనందరికీ కూడా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు చెత్త అనేది మనం ఒక దైనిక మన దైనందిక జీవితంలో ఒక భాగం అయిపోయింది, దాన్ని తీలే. ఈరోజు మీకు ప్రజెంట్ చేసిన ఈ సినారీ ఇది మొదటిసారి కాదు, ఇది ప్రతిసారి ప్రతి ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసేది కాదు. ఇది ప్రత్యేకించి మేము ఎందుకు దీన్ని కొంచెం కమిటెడ్గా తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నాం అంటే, మన దేశం నదులకి సాంప్రదాయాలకి చాలా విలువ ఇచ్చే దేశం ఇది. నీటి వనరులకి నీరు కనిపిస్తే దాన్ని గంగాజలం అనుకుంటాం, ఏ మూల చిన్న బావి కనిపించినా దాంట్లో మంత్రోక్తం చేసి దాన్ని గంగాజలం అనుకుంటాం. మనం బేసిక్గా పంచభూతాల మీద మనకు చాలా గౌరవం ఇచ్చే సమాజం ఇది, కానీ దురదృష్టవశాత్తు అది పూజా పునస్కారాలకే అది పరిమితం అయిపోయింది, కానీ దైనందిక జీవితంలో ఇది రావట్లేదు. ఉదాహరణకి ఇందాక మీరు చూసిన విజువల్ ఒకటి, యనమదూరు డ్రైన్ చూస్తే, భీమవరం టౌన్లో చూస్తే అది ఒక 90 మీటర్లు ఉండే ఒక డ్రైన్. అది పంటకాలం, ఆ పంటకాలంలోనే దాదాపు ఇంకా వేరే ఏమి లేక అందరూ దాన్ని ఒక డంపింగ్ యార్డ్గా వాడేశారు. అది కిలోమీటర్ లెక్కన ఉంటుంది, అందరూ అక్కడ వేసేయటం. అది ఏం చేస్తారు, మళ్ళీ వర్షాలు వచ్చేటప్పటికీ అది మొత్తం వర్షాలు వస్తే కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ సముద్రంలో కలిసిపోతా ఉన్నాయి. అలాగే మనకి ప్లాస్టిక్ చెత్త చెత్త ఎక్కడన్నా పడేస్తే కొన్ని ఇంకా ఇబ్బందిగా ఉంటుందని విజువల్స్ చూపించారు, లేటర్ మీరు శ్రీనివాసన్ గారి దగ్గర ఉంటాయి. ఈ ఆవులు కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు తినేసి కడుపు నిండా దాదాపు 5 కేజీలు 25 కేజీలు కడుపులు ఉండిపోయినాయి వాటికి, దారుణంగా చచ్చిపోయి అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఆవులు. ఒకవైపు ఏమైనా గోవును పూజిస్తాం, గోరక్షణ ఉంటాం, కానీ కనీసం వాటికి ఎందుకంటే విశేష అవి తిండి అనుకోండి, ఎందుకంటే ఫుడ్ ఉంటుంది దాంట్లో, ఆ స్మెల్కి అది తిండి అనుకుని తినేస్తున్నాయి ప్లాస్టిక్ కవర్స్. ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించి ఎక్కడో చోట ఒక మొదలు పెడదాం ఒక చిన్న ప్రయత్నం అని.